Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah to bheti tarvata marina Chandrababu scene. Antavaraku Chandrababu Pavan Kalyanala iddari madhyana prema kadha bagane nadustu vachindi. చంద్రబాబుకు ఒంటరిగా గెలవడం చేతకాదనే నిర్ణయానికి వచ్చిన పచ్చలాభి ఆయన ఎటు తిరిగి పవన్ కళ్యాణ్తో దోస్తీ చేయాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావడం, దీంతో ఆయన చేసేది లేక పవన్పై తనది వన్ సైడ్ లవ్ అవుతోందంటూ బాహాటంగానే వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఈ ప్రేమ ప్రతిపాదన పట్ల పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటూ పాచికూలు వాదన వినిపిస్తూ చంద్రబాబు ప్రేమ ప్రతిపాదన పట్ల హ్యాపీగా రియాక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత సీఎం అని అరిచే జన సైనికుల నోళ్లను కూడా పవన్ కళ్యాణ్ మోయించాడు. ఎందుకు ఇస్తారయ్యా సీఎం పదవి అంటూ జన సైనికులనే పవన్ అదరగొట్టాడు. తను తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ పవన్ కళ్యాణ్ చాన్నాళ్లుగా చెబుతూ వచ్చాడు. అదనంగా బీజేపీని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తన మీటింగులతో క్లారిటీ ఇచ్చాడు. మరి పవన్ ప్రయత్నాలను చూసి బీజేపీ తన లెక్కలతో ముందుకు వచ్చిందో లేక కర్ణాటకలో ఓటమి తరువాత మిత్రులను సంపాదించుకోవాలనుకుందో కానీ ఏ ముహూర్తంలో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం జరిగిందో కానీ అప్పటి నుంచే ఈ కూటమిలో కొత్త గందరగోళానికి తెరలేచిందనుకోవాల్సి వస్తోంది. అమిత్ షాతో సమావేశం తరువాత చంద్రబాబు ఆ సమావేశం గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. మామూలుగా అయితే చంద్రబాబు కథ వేరేలా ఉంటుంది. ఆ ప్రకారం అయితే ఈ పాటికి దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి ఏం చేయాలో అమిత్ షా తనను అడిగారనే ఎంత స్థాయిలో చంద్రబాబు చెప్పేవారు. మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయడమనే లక్ష్యంలో తనదే ఇక కీలక పాత్ర అనేంత స్థాయిలో చంద్రబాబు రచ్చ జరిగేది. ఇక ఏపీలో బీజేపీ అంతా తాను చెప్పింది అన్నట్లుగా కూడా సూచాయిగా చెప్పేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో అలా చెప్పుకోవడం తీవ్రమైన అవసరం కూడా. అయినా అమిత్ షాతో మీట్ తర్వాత కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడలేదంటే అక్కడ ఏదో పెద్ద ప్రతిపాదనే పెట్టినట్లుగా ఉన్నారు. బహుశా 20 ఎంపీ టికెట్లు అడిగారా, లేక పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థి అన్నారా, లేక బీజేపీ జనసేనలకు కలిసి 75 అసెంబ్లీ సీట్ల వరకు అడిగారా అనే అంశంపై ఎవరి ఊహ వారిది. స్థూలంగా చంద్రబాబు నిర్ఘాంతపోయే ప్రతిపాదన ఏదో అమిత్ షా వైపు నుంచి వచ్చింది. అది ఎంత తీవ్రమైనది అంటే అంతటి అమిత్ షాతో సమావేశం తరువాత తను ఏమైనా చెప్పుకునే సత్తా ఉన్న చంద్రబాబు ఆ సమావేశంపై చిన్నపాటి ప్రకటన చేయలేనంత తీవ్రమైన ప్రతిపాదన ఏదో వచ్చింది. ఆ సమావేశం తర్వాత చంద్రబాబు స్పందించలేదు. ఆపై జగన్పై చర్యలేవి అంటూ నిష్ఠూరమాడారు. ఈ నిష్ఠూరం కూడా అక్కడి నుంచి వచ్చిన ప్రతిపాదనకు కౌంటర్లానే ఉంది. అదలా ఉంటే పవన్ కళ్యాణ్ను కూడా బీజేపీ గట్టిగానే మునగమాను ఎక్కించినట్లుగా ఉంది. మొన్నటి వరకు సీఎం అని నినదించిన అభిమానులనే కసురుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సీఎం పాట అందుకున్నాడు. దీంతో బీజేపీ చంద్రబాబుకు గట్టిగానే ఫిట్టింగ్ పెట్టిందనుకోవచ్చు. అయితే పవన్కు ఎలాంటి స్థిరత్వం లేదు. తను సీఎం అభ్యర్థిని అంటూ ఈరోజు ప్రకటించుకుని రేపు మళ్ళీ అలాంటిదేమీ లేదని అని అంతే గట్టిగా చెప్పగలడు. కాబట్టి పోటీ గురించి, సీఎం అభ్యర్థిత్వం గురించి పవన్కు ఎలాంటి స్థిరత్వం లేదు, ఇది నిస్సందేహం. అయితే ఎవరు సీఎం అయినా పర్వాలేదు, జగన్ కాకూడదనేది మాత్రమే పవన్ అజెండా. ఆ అజెండాకు భిన్నంగా తనే సీఎం అన్నాడంటే బహుశా బీజేపీ ఏమైనా కీ గట్టిగా బ్రెయిన్ వాష్ చేసిందా అనే సందేహాలకు ఆస్కారం ఉంది. అయితే ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ బాహాటంగా ఏమీ చేయడం లేదు. స్థూలంగా ఇక టీడీపీ జనసేన దోస్తీ ఖరారే. సొంతంగా ఏనాటికీ అధికారంలోకి రాలేని చంద్రబాబుకు ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు అని పచ్చ బ్యాచ్ ఆనందిస్తున్న సమయంలో మరింత ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన అమిత్ షాతో సమావేశం తర్వాత మాత్రం కొత్త గందరగోళం తలెత్తింది. సొంతంగా నెగ్గలేకపోవడం మాట అటుంచి, పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగా కూడా లేని టీడీపీకి ఇది కలవరపాటు స్థితే.